ఇక లిక్కర్ పాలసీ రెడీ అయ్యాక మరో వ్యవహారం మొదలైంది. పాలసీ రాకముందు నుంచే వ్యూహాలు మొదలయ్యాయి. ఏ ఏరియా ఎవరు కంట్రోల్లో ఉండాలి, ఎవరికి ఏ షాప్ దక్కాలి అనేది లిక్కర్ సిండికేట్లు, రాజకీయ నేతలు కలిసి లాబింగ్ మొదలుపెట్టారు. ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు పట్టుదలతో ఆన్లైన్ ప్రక్రియ తప్పలేదు. దీంతో ఆన్లైన్లో అమెరికా నుంచి కూడా టెండర్ ఫైల్ చేసేశారు. మేనేజ్ చేయాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో రూట్ మార్చారు. ఎవరికి లాటరీలో టెండర్ వచ్చిందో వారిపై ఒత్తిడి మొదలుపెట్టారు. షాప్ మాకివ్వాల్సింది అంటూ ముందు బేరం, తర్వాత ఇవ్వకపోతే సంగతి చూస్తామనే దాకా వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రమంతా ఇసుక లిక్కర్ వ్యవహారాలపై చర్చ మొదలైంది. ఇదేంటి, కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వైసీపీ అయితే సరేసరే ఇదే అవకాశంగా దూకుడుగా దాడి మొదలుపెట్టింది. దీంతో చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. కేబినెట్ మీటింగ్లోనే చంద్రబాబు బర్స్ట్ అయ్యారు. ఇలా అయితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యేకంగా దీనికోసమే ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు ఏం చెబుతారు, ఎమ్మెల్యేలు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. లేదా ఆయన వార్నింగ్ వార్నింగే మా వార్నింగ్లు వార్నింగ్లే అంటారా, అలా విని ఇలా వెళ్ళి వాళ్ళు అనుకున్నదే చేసుకుంటారా, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇక లిక్కర్ పాలసీ రెడీ అయ్యాక మరో వ్యవహారం మొదలైంది. పాలసీ రాకముందు నుంచే వ్యూహాలు మొదలయ్యాయి. ఏ ఏరియా ఎవరు కంట్రోల్లో ఉండాలి, ఎవరికి ఏ షాప్ దక్కాలి అనేది లిక్కర్ సిండికేట్లు, రాజకీయ నేతలు లాబింగ్ మొదలుపెట్టారు. ఇక ఎందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు పట్టుదలతో ఆన్లైన్ ప్రక్రియ తప్పలేదు. దీంతో ఆన్లైన్లో అమెరికా నుంచి కూడా టెండర్ ఫైల్ చేసేశారు. మేనేజ్ చేయాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో రూట్ మార్చారు. ఎవరికి లాటరీలో టెండర్ వచ్చిందో వారిపై ఒత్తిడి మొదలుపెట్టారు. షాప్ మాకివ్వాల్సింది అని ముందు బేరం, తర్వాత ఇవ్వకపోతే సంగతి చూస్తాం అనేదాకా వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రమంతా ఇసుక లిక్కర్ వ్యవహారాలపై చర్చ మొదలైంది. ఇదేంటి, కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక వైసీపీ అయితే సరేసరి ఇదే అవకాశంగా దూకుడుగా దాడి మొదలుపెట్టింది. దీంతో చంద్రబాబు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. కేబినెట్ మీటింగ్లోనే చంద్రబాబు బర్స్ట్ అయ్యారు. ఇలా అయితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రత్యేకంగా దీనికోసమే ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టారు. మరి చంద్రబాబు ఏం చెబుతారు, ఎమ్మెల్యేలు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. లేదా ఆయన వార్నింగ్ వార్నింగే మా వార్నింగ్లు వార్నింగ్లే అంటారా, అలా విని ఇలా వెళ్ళి వాళ్ళు అనుకున్నదే చేసుకుంటారా, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ విజయనగరం నుంచి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఈ లిక్కర్ కి సంబంధించి ఈ లిక్కర్ పాలసీ కావచ్చు, తర్వాత షాపులు టెండర్లు దక్కించుకున్న వారి విషయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ మీటింగ్ ఉండబోతోంది అంటున్నారు. దాని గురించి అయినా ఏంటి, ఎలా జరగబోతోంది, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభమైంది. గుంటూరు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ లో యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. 100 టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా కూడా ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో, పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి స్థితిగతులపై సీఎం చంద్రబాబు అయితే సమీక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఇసుక టెండర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా మద్యం పాలసీ విషయంలో ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి కొన్ని అరాచకాలపై కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అయితే మొత్తంగా ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విషయంలో ఏ విషయంలో కూడా ఎమ్మెల్యేలైనా వాళ్ళ అనుచరులైనా ఏదైనా పాల్పడితే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదని చెప్పి మాత్రం ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మద్యం టెండర్ల విషయంలో కొన్ని ఏరియాల్లో అక్కడ ఎవరైతే నిజాయితీగా టెండర్లు గెలుచుకున్నారో అట్లాంటి వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళకి వాటాలు ఇవ్వమని చెప్పి బెదిరియడం, ఈ రకంగా పాల్పడటం తోటి కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు అందరికీ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే మద్యం విషయంలో జరిగినటువంటి అంశాలపై కానీ ఇతర అంశాలపై కానీ చంద్రబాబు అప్పుడు ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో 164 సీట్లు ప్రజలు మనం నమ్మించినప్పుడు అక్కడ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించకూడదని కూడా చంద్రబాబు సూచిస్తా ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిపై అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన తీరు పట్ల కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈ మద్యం టెండర్ విషయంలో ఈ మధ్య ఈ 4-5 రోజులుగా వస్తున్నటువంటి కథనాలకు మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే ఈ సమావేశంలో అందరికీ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు, ఒకవేళ క్రమశిక్షణ చర్యలకి పాల్పడితే మాత్రం, ఎవరైనా ఉపేక్షిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, ఎవరిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటాము, ఇక నుంచి ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండకూడదు, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రభుత్వ సమస్యలపై మనం ఎప్పుడు ఎలకాల ప్రజలకు అందుబాటులో ఉండాలి, తప్పితే ఈ మద్యం టెండర్లు ఇట్లాంటివి తీసుకొచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు అని చెప్పేసి చంద్రబాబు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతూనే ఉంటుంది. ఈ సమావేశంలో మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రం అనుసరించాల్సిన తీరు, అక్కడ పార్టీ బలోపేతం, అదేవిధంగా ఈ టెండర్లు, ప్రభుత్వ పథకాలు అన్నిటిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. అంటే సాంబశివరావు, ఇప్పుడు మీరు చెప్పిందంటే కూడా ప్రీవియస్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ వీటన్నిటికి ఈ దందాలన్నింటికి పాల్పడుతున్నారో లిక్కర్ విషయంలో, దీనికి సంబంధించి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, ఇచ్చినా కూడా స్టిల్ అది ఎక్కడ కంట్రోల్ అయినట్టు కనిపించట్లేదు. కంట్రోల్ అయితే ఈ మీటింగ్ ఉండకపోయేదేమో. సో మరి ఇప్పుడైనా ఈ మీటింగ్ తర్వాత అయినా ఇదంతా కంట్రోల్లోకి వస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరు కూడా వ్యవహరించకూడదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు అనుసరిస్తున్న తీరు మాత్రం చాలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది. కాబట్టి చంద్రబాబు అయితే ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టుగా తెలుసా ఉంది. గతంలో కూడా చాలా సార్లు పలుమార్లు హెచ్చరించారు, ఎవరు కూడా ఈ మధ్య టెండర్లు ఇట్లాంటి విషయంలో ఇన్వాల్వ్ కావకూడదని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం నిబద్ధతతో ముందుకెళ్తా ఉంది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా చూస్తా ఉన్నారు. అటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్కడ ఎవరైతే టెండర్లు పాడుకున్నారో అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అదేవిధంగా ఇసుక టెండర్ల విషయంలో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి చంద్రబాబు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ అంశాలు, ఎందుకంటే గత 100 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలు, ఎవరెవరు ఎమ్మెల్యేలపై ఇప్పటికే నిఘా పెట్టి ఎమ్మెల్యేల దగ్గర ఉన్న ఎమ్మెల్యే గ్రాఫ్ కూడా చంద్రబాబు తెప్పించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే అక్కడ జరుగుతున్నటువంటి స్థితిగతులపై కూడా ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు ఏందనే అంశంపై ఇప్పటికే ఒక పూర్తి రిపోర్ట్ చంద్రబాబు దగ్గర ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రిపోర్ట్ ఆధారంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి మాత్రం దిశానిర్దేశం చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడనే అంశ దిశగా అయితే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో మాత్రం అందరికీ ఎవరు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి తప్పితే ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకూడదు. మద్యం టెండర్ల విషయంలో వచ్చినటువంటి చెడ్డ పేరు కావచ్చు, ఇసుక టెండర్ల విషయంలో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనితీరు పట్ల కావచ్చు, ఎన్ని అంశాలని ఆధీనంలోకి తీసుకొని అయితే చంద్రబాబు ప్రస్తుతం అందరికీ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె అంటే మున్ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ప్రతిపక్షానికి, ముఖ్యంగా వైసీపీకి ఒక అస్త్రం అవుతుంది కదా, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న బట్టి అక్కడ ఉన్న
ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం మంచి చేస్తుంది అనుకుంటేనే ఓట్లు వేస్తారు, లేకపోతే ఇది వైసీపీకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్ది రోజుల్లో వస్తామని ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించారు, అక్కడ ఎక్కడ కూడా ఏమాత్రం తేడా పడినా కానీ చాలా సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత ఈ మద్యం విషయంలో వచ్చినటువంటి బ్యాడ్ను ఇంకెప్పుడు కూడా రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికలు ఇదే తరహాలో మనం ముందుకెళ్తే, ఇదే పోకడతో పోతే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఇక నుంచైనా సరి చేసుకోవాలని ఎమ్మెల్యేలకైతే చంద్రబాబు సూచిస్తా ఉన్నారు. ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది అంటున్నారు, ఏ ఇష్యూస్ పైన అక్కడ డిస్కషన్ జరుగుతున్నట్టుగా బయటకు ఇన్ఫర్మేషన్ వస్తుంది? అంటే మెంబర్షిప్ గురించి కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది, దాని గురించి కూడా ఈ మీటింగ్ పెట్టారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. అవును, అంటే కేవలం ఒక మద్యం టెండర్లకు సంబంధించిన అంశమే కాకుండా అన్ని అంశాలు, ఎందుకంటే ఇప్పుడు మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది, అక్కడ ఏవైతే నియోజకవర్గాల్లో ఉన్నాయో నియోజకవర్గాల్లో టీడీపీ మెంబర్షిప్ పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ పనితనాన్ని ఈ మెంబర్షిప్ ద్వారానే తెలియజేయాలి. ప్రజలు అంటే ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాన్ని నమ్మితే ఖచ్చితంగా పార్టీలోకి వస్తారు, కాబట్టి అక్కడ నుంచి అందరు మెంబర్షిప్లు ఎక్కువగా చేసి ఎవరికి ఎంత గ్రాఫ్ ఉందనేది మెంబర్షిప్ ద్వారా కూడా తెలిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై కూడా సీరియస్ గా తీసుకొని ఆ మెంబర్షిప్ అంశాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా ఈ 100 రోజుల పాలనలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎంతవరకు ఉంది ఈ మెంబర్షిప్ ద్వారా కూడా తెలిసే అవకాశం ఉంది, కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే సాంబశివరావు, గత 100 రోజులుగా చూసుకుంటే అంతకుముందు ఒక ఎత్తు, ఇప్పుడు ఏదైతే మద్యం పాలసీ తర్వాత షాప్ల టెండర్లు, దీని తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ యొక్క ఏదైతే ప్రజల్లో పలుకుబడి కావచ్చు, ఇదంతా కూడా నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్గా కనిపిస్తుంది. ఎందుకంటే మెంబర్షిప్స్ ఎంత ఎక్కువగా జరిగితే ప్రస్తుతం టీడీపీకి లేదంటే కూటమి గవర్నమెంట్కి ప్రజల్లో ఇంకా ఆదరణ ఉంది అన్న నమ్మకాన్ని ఇక్కడ తెలియజేస్తుంది కాబట్టి. అవును, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు గత 100 రోజుల నుంచి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజలకు ఎంతవరకు దగ్గరయ్యారు, ఓట్లు వేసినటువంటి ప్రజలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంతవరకు వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు, ఈ అంశాలన్నీ కూడా మెంబర్షిప్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆరోపణలు ప్రధానంగా మద్యం టెండర్ల విషయంలో, ఇసుక టెండర్ల విషయంలో లోకల్ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే గెలిచారో గెలిచిన దగ్గర నుంచి కూడా గత ప్రభుత్వం తరహాలోనే ముందుకెళ్లటం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలనేదే చంద్రబాబు ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు దేశంలోనూ ఆచి చూసి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే దానికి కూడా మద్దతు ఇచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే బయట ప్రచారం సాగుతా ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళ సీట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు రేపట్లో ఇప్పుడు మెంబర్షిప్ అనేది ప్రారంభిస్తా ఉన్నారు, కాబట్టి ఎంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఎంతమంది పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేది మెంబర్షిప్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. కావచ్చు ఇది కూడా ఒక ప్రధాన అంశం కావచ్చు. దీని ద్వారా ఎమ్మెల్యేలు ఎంతవరకు పనిచేస్తా ఉన్నారు అనే అంశాన్ని కూడా ఒక ఆధీనంలోకి తీసుకొని వాళ్ళ వర్క్ ఎంతవరకు ఉంది, వాళ్ళపై మరి ఎట్లాంటి దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలపై, అక్కడ ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే నియోజకవర్గంలో మనం డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, పార్టీని బలోపేతం ఎట్లా చేయాలి, ఇది ప్రధాన అంశాలు కూడా దీంతో ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం అయితే కనపడతా ఉంది. మెంబర్షిప్ అయితే కీలకంగా కూడా ఇప్పుడు చేసే మెంబర్షిప్ తో అక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ వాళ్ళ బలబలాలు ఏందనేది కూడా ఒక విధి విధానానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను వివాదాలు చుట్టుముడుతున్నాయా? అంటే అవుననే అన్నట్టుగానే ఉంది పరిస్థితి. మొన్న నంద్యాలలో విజయా డైరీ చైర్మన్తో వివాదం, నిన్న విజయా డైరీ చైర్మన్ రియాక్షన్, ఇవాళ భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత్ హాట్ కామెంట్స్, మరోవైపు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఎంట్రీతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ మొదలైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రాజకీయాల దూకుడుతో నిప్పులు రాజేస్తున్నారా? నంద్యాలలో విజయా డైరీ ఆఫీస్కి వెళ్లి ఎన్టీఆర్ శిలాఫలకం మూలన పడేశారని, మాజీ చైర్మన్ జగన్ ఫోటో పెట్టి ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫోటోలు లేకుండా చేయడం వంటి అంశాలు ప్రస్తావిస్తూ విజయా డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డితో వాగ్వాదంతో రాజకీయాలను హీటెక్కించారు. అందుకు ఎస్వీ జగన్మోహన్ రెడ్డి స్పందించి భూమా అఖిల ప్రియపై స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం
అంతే స్థాయిలోనే భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి ఎస్వీ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో నంద్యాల ఆళ్లగడ్డలో కాస్త రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్ చెప్పండి, ఇది కేవలం ఫోటోకి సంబంధించింది మాత్రమే అనుకోవచ్చా, లేదంటే ఒక రకంగా ఆధిపత్య రాజకీయం అనుకోవచ్చా? యమని, ఇది ముమ్మాటికి రాజకీయంగా ఆధిపత్యం కోసం జరుగుతున్న అంశాలుగా మనకు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకటో రెండో కాకుండా ఏదైతే ఆది నుంచి గత 6 నెలలుగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఏదో ఒక అంశంపై, ఆలగడ్డ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ చిత్రం నిలుస్తా ఉంది. అంటే అక్కడ వాళ్ళ బంధువర్గమే ఏదైతే భూమా అఖిల ప్రియ వాళ్ళ మేనమామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా వాళ్ళ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బాబాగా పిలుచుకునే ఏవి సుబ్బారెడ్డి కావచ్చు, అంటే వీళ్ళు చుట్టూనే జరుగుతూ ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు మొన్నటి మొన్న మనం చూసాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ క్షీణించకుండా, అంటే సామాన్య జనానికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు తీసుకొని, పటిష్టమైన చర్యలు తీసుకొని ఎమ్మెల్యేని హెచ్చరించిన పరిస్థితుల్లో అవేం లెక్క లేకుండానే అలాగే జరుగుతున్నాయి. ఏదైతే దౌర్జన్యాలు లిక్కర్లో చూసాం, లిక్కర్ సిండికేట్లో అంటే దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ రకరకాలుగా, అంటే షాపులు దక్కించుకున్న వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోకుండా అడ్డుకున్న పరిస్థితులు మనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు ఏదైతే మన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ ఎపిసోడ్ వరుసగా నడుస్తూ ఉంది. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాము, ఏదైతే విజయ్ పాల్ డైరీ అంటే వాళ్ళ మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎస్వి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆఫీస్లో ఈమె అంటే అక్కడికి వెళ్ళడము, ఆయన చైర్లో కూర్చోవడము, ఆయన దాన్ని ఖండించడము తీవ్రంగా, అంటే ఫోన్లో సంభాషణ చేసుకోవడము, ఒకరికొకరు నువ్వెంత నువ్వెంత అనే స్థాయిలో జరిగింది. అంటే ఇది చూసే వాళ్ళకి, అంటే సామాన్య జనానికి ఇది కొంత అసహ్యం కలిగించే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయంగా నేతలు ఊనతనం ప్రదర్శించాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి, అలాంటి వాళ్ళే అంటే ఎమ్మెల్యే స్థాయి చైర్మన్ స్థాయిలో వాళ్ళంతా ఇప్పుడు రోడ్డును బట్టి రచ్చరచ్చ చేస్తే సామాన్య జనానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారనేది చర్చ అంటే ప్రశ్న ఉదయిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈరోజు చంద్రబాబు గారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో మీటింగ్ సమావేశం అవుతున్నారు, అంటే శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి, అంటే మీడియా ముఖంగా తెదేప అధికార పక్షం ఎమ్మెల్యేల పైన ఆరోపణలు విమర్శలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు సరిదిద్దుకొని వాళ్ళకు వాళ్ళు చక్క పెట్టుకునే క్రమంలో దిశానిర్దేశం అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ క్రమంలో ఇప్పుడు భూమా అఖిలప్రియ ఏదైతే ఏవి సుబ్బారెడ్డిని నువ్వు అలగడ్డలో ఉండవద్దు, నీకు ఉండడానికి వీల్లేదని పోలీసుల ద్వారా అల్టిమేటం జారీ చేయడం సంచలనం మారింది. అదే ఏవి సుబ్బారెడ్డి నా స్వగ్రామము, ఎందుకు ఊరు వదిలేళ్ళాలి, నేనేం తప్పు చేశాను, అదేం కుదరదు, ఏమైతే అదైతే చూసుకుందామనే యాంగిల్లో ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తూ ఉంది, అంటే సామాన్య జనానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ చేశారు. అంటే వాళ్ళు రాజకీయ ఆధిపత్యం కోసం ఛాలెంజ్ చేసుకోవడము, మీడియా ముఖంగా ఆరోపించుకోవడము, ప్రత్యారోపణ చేసుకోవడము సహజమే అయినా కూడా సామాన్య జనము టెన్షన్ పడే వాతావరణం, ఆలగడ్డ అంటేనే బాంబుల గడ్డని, అంటే ఆలగడ్డలో మళ్ళీ ఫ్యాషన్ రాజకీయాలు పునరావృతం అవుతాయా, అంటే ఆలగడ్డ పాత రోజులు వస్తాయా అనే ఒక భయాందోళన అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి సర్వత్రా. మొన్నటి మొన్న జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా మాట్లాడినాడు, వాళ్ళ మామ మీద మాట్లాడినాడు. అది ఏదైతే విజయపాల డైరీ వాళ్ళ నాన్న పీరియడ్ లో 25 ఏళ్ళలో డెవలప్ అయింది, మీరు వచ్చి చేసింది ఏమి లేదు అంటే సుమారు 100 కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అదే వాళ్ళ మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆయన కౌంటర్ ఇస్తూ, అదేం కాదు నా పీరియడ్ లోనే 150 కోట్లు టర్న్ ఓవర్ నుంచి 300 కోట్లు టర్న్ ఓవర్ చేశాను, ఈ పాల డైరీ డెవలప్ అవుతుంది, పేరు వస్తుందని మీరు జలసితో నన్ను ఇంకా 1.5 పీరియడ్ ఉన్న 10 ఉన్నా కూడా దించేసి మీరు దీన్ని స్వార్థపూరితంగా ఆక్రమించుకోవాలనే ఒక దీంతో ఇలా క్రియేట్ చేస్తున్నారు, ఇది రాజకీయ దురుద్దేశం పక్కనే ఆయన కౌంటర్ అటాక్ ఇచ్చిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆయన్ని మరి ఇది ముందు ముందు ఎక్కడికి వెళ్తుంది? అయితే పోలీసులైతే చక్క పెట్టాల్సిన పోలీసులు అయితే నిశ్చేష్టులైపోయారు, ఏం చేయలేని పరిస్థితి, ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ ఇంటి వద్ద పోలీసులు మోహరించి అంటే ఆయనకి కొంచెం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, ఎందుకైనా మంచిది మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని ఆయనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, అధికార పార్టీగా ఉండి ఏదైతే ఎమ్మెల్యే గారి అల్టిమేటం జారీ చేయడం సరికాదని అంటే ఆమెను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేయట్లేదని ఒక విమర్శలు అయితే ఉన్నాయి. అంటే ఏదైతే సొంత గ్రామంలో సొంత నియోజకవర్గంలో రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, ఫ్యాషన్ పరంగా ఆస్తి పరంగా ఎన్నెన్నో గొడవలు ఉండొచ్చు, కాకపోతే ఈ రకంగా వీళ్ళు అంటే 6 నెలలకో 2 నెలలకో 3 నెలలకో అంటే ఎపిసోడ్ల పైన ఎపిసోడ్లు ఏదైతే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరపడంపై ప్రజలైతే కొంచెం పెద విరుస్తున్న అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అని అంటే బసవరాజ్, ఇక్కడ మనం ఇటు చూస్తున్నాం లిక్కర్ పాలసీ రాష్ట్రం అంతా కూడా ఒక దుమారం రేపుతోంది,
ఇటు చూస్తే ఏమో ఇక్కడ ఆళ్లగడ్డలు ఈ వ్యవహారం, అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎలా డీల్ చేస్తారు ఏంటి? ఇది మున్ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు అనే చెప్పవచ్చు. ఎందుకంటే లిక్కర్ లోనే ఆషామాషిగా వీళ్ళైతే స్థానిక ఎమ్మెల్యేలు ఆషామాషిగా అయితే ఉండలేదు. అంటే ఏదైతే చేపలు తగ్గించుకున్న వాళ్ళకి దౌర్జన్యం చేయడము, ఫోన్లో బెదిరించడము, అవసరమైతే కిడ్నాప్ చేస్తాము, అవసరమైతే హతమారుస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. అంటే ప్రభుత్వం యొక్క ఆశయము లక్ష్యము ఎలా ఉన్నా కూడా స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో జరిగింది మాత్రం ఇది పక్క చట్ట విరుద్ధంగా జరిగిందని చెప్పవచ్చు. అంటే వాళ్ళు అల్టిమేటం జారీ చేసి ఏదైతే లిక్కర్ షాపు మా అడ్డ మా పీరియడు మా పాలన, అంటే ప్రభుత్వము ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాపాలకులు వాళ్ళ సొంతానికి అంటే వాళ్ళ సొంతానికి వాళ్ళ స్వప్రయోజనానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి, ఎవరైనా కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే ఇలాంటివన్నీ వాటికి చూర్లు పొడి చేశారు, ఉల్లంఘించేశారు. అంటే మా అడ్డ మేము చెప్పింది నడవాలి, మా ప్రభుత్వం అనే యాంగిల్లో అయితే చంద్రబాబు అయితే చాలా సార్లు మీడియా ముఖం కూడా తెలియజేశారు. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు, కొందరు ఎమ్మెల్యేలు అతిగా దురాశతో ప్రవర్తిస్తున్నారు అది మంచిది కాదు, అలాంటి వాళ్ళ పైన యాక్షన్ ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. అయితే మరి క్షేత్రస్థాయిలో లేదా శాఖపరమైన చర్యలు అంటే భౌతికంగా చర్యలు అయితే ఏం కనిపించట్లేదు, కానీ అది మరి ఈ రోజు ఏదైతే సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అంటే ఒకవేళ లిక్కర్ కేసులో కావచ్చు, అంటే రాయలసీమ వ్యాప్తంగా ప్రధానంగా లిక్కర్ కేసులో చాలా చోట్ల బెదిరింపులు వచ్చాయి. ఆ లిక్కర్ కేసు వ్యవహారంలో అంటే ఏ ఎమ్మెల్యేలు అయితే అతిక్రమించి ప్రవర్తించారు, లేదా వాళ్ళ అనుచరులు ఆగడాలేంటి, అగాయిత్యాలేంటి, అవి ఏమన్నా కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద ఏమైనా సమీక్ష చేస్తారా? లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న ఆళ్ళగడ్డ భూమి అఖిలప్రియ ఆ నియోజకవర్గంలో అంటే వాళ్ళ మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, వాళ్ళ బాబాయ్ ఏవి సుబ్బారెడ్డితో కావచ్చు, ఇదంతా ఏంటి పరిస్థితి? అంటే ఇది దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడేది, ఇలా ఎందుకు జరుగుతుందని దాని మీద ఏదైనా శాఖపరమైన చర్యలు తీసుకొని అంటే భూమి అఖిలప్రియకి ఏదైనా క్లాష్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తాయని తెలుస్తా ఉంది ఆమె మనకు. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.